శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః. జోషి టీవీ ప్రేక్షకులకు నమస్కారం, స్వాగతం. మీ అబ్బాయికి పెళ్లి చేయాలనుకుంటున్నారు, కానీ అమ్మాయి ఎలాంటిది వెతకాలి కదా. ఏ అమ్మాయిని చేసుకుంటే మీ అబ్బాయి జీవితంకి చక్కని మార్పులు వస్తాయి, భవిష్యత్తు బంగారమయంగా మారుతుంది. ఈ విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. అబ్బాయి యొక్క పెళ్ళి చాలా కీలకం ఉంటుంది తల్లిదండ్రులందరూ కూడా. ఎందుకోసమంటే అమ్మాయి పెళ్లి చేసి అమ్మాయిని ఇంకో అబ్బాయికి అప్పచెప్పేస్తారు, వాళ్ళు నిశ్చితంగా ఉంటారు, మా అమ్మాయి సంతోషంగా ఉందని ఆనందంగా వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ మీ ఇంటికి ఒక అమ్మాయి రాబోతుంది, అంటే మీ ఇంటి వాతావరణ పరిస్థితుల లోపలికి ఒక కొత్త వ్యక్తి రాబోతున్నారు. మీ వంశ గౌరవాన్ని, వంశ కీర్తిని అభ్యున్నత స్థాయికి, ఉన్నత స్థాయికి తీసుకెళ్లేటువంటి ఒక వ్యక్తి రాబోతుంది. మళ్ళీ మీ వంశాన్ని ఉద్ధరించే వ్యక్తి రాబోతుంది. మీ యొక్క వంశాన్ని అభివృద్ధి చెందాలి అంటే సంతానం కలగాలి. మనవళ్ళు, మునిమన్మరాళ్ళు మీ ఇంట్లో తిరుగుతూ ఉండాలి. కాబట్టి మీ వంశానికి ఒక కీలకమైన వ్యక్తిని మీరు ఆహ్వానించబోతున్నారు. మరి అలాంటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకోసం అంటే మొత్తం కుటుంబ గౌరవం అంతా ఒక వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి రాబోతుంది అంటే ఆ కుటుంబ గౌరవం అంతా ఆ వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మరి ఇంతటి కీలకమైన విషయాన్ని ఎలా ఆలోచించాలి అంటే, ముందుగా అబ్బాయి జాతకానికి క్షుణ్ణంగా పరిశీలింప చేసుకొని రాబోయే అమ్మాయి జాతకానికి కూడా పరిశీలింప చేయాలి. అమ్మాయి జాతకంలో ముఖ్యంగా చూడవలసింది ఏంటి అంటే, అష్టమాస్థానము, లగ్నములో అష్టమాస్థానాన్ని చాలా క్షుణ్ణంగా చూడాలి. అష్టమాస్థానం ఏంటంటే మాంగళ్య స్థానం అంటారు. అమ్మాయి జాతకంలో మాంగళ్య బలం ఎలా ఉంది, గట్టిగా ఉందా లేదా. సప్తమ అష్టమాస్థానాలు మొట్టమొదటిగా పరిశీలింపజేసుకోవాలి. సప్తమాస్థానం బలంగా ఉంది అని అంటే అమ్మాయికి మాంగళ్య బలం బాగా గట్టిగా ఉంది అని అర్థం. తర్వాత ఏం ఆలోచించాలి, లగ్నము. ముఖ్యంగా లగ్నము చెరలగ్నము కానీ కాకూడదు. అమ్మాయి జాతకం చెరలగ్నం అవుతే ఏం జరుగుతుందని అంటే, చంచల స్వభావం ఉన్న స్త్రీ వల్ల ఇంట్లో చాలా సమస్యలు వస్తాయి. వాస్తవంగా స్త్రీలు అంటేనే చంచల స్వభావం కలిగినటువంటి వారు అని చెప్తుంటారు, కానీ ఇలా చంచల స్వభావం ఉన్నటువంటి వాళ్ళు ఇంట్లో వస్తే ఎలా, కష్టాలు. కాబట్టి మీరు మొదలు దాన్ని ప్రీవియస్గా ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఒకవేళ అమ్మాయి బాగా నచ్చింది, చెరలగ్నంలోనే పుట్టింది అనుకోండి, ప్రీవియస్గా ఆస్ట్రాలజర్ తోటి కౌన్సిలింగ్ తీసుకోవాలి. అమ్మాయికి చెప్పాలి, అమ్మాయి ఇలా ఉంటుంది, ఇలా ఇలా ఉండాలి అని అమ్మాయికి మొదలే చెప్పాలి. ఈ విధంగా సప్తమాస్థానము, అష్టమాస్థానాన్ని చూడాలి. తర్వాత చూడవలసిన స్థానము చతుర్థ స్థానము, పంచమాస్థానం కీలకమైనటువంటివి. నాలుగవ స్థానం ఎందుకు కీలకం అంటే, అమ్మాయికి సుస్థిరత ఉండాలి, అమ్మాయి జాతకంలో యోగ్యత ఉండాలి. మీ అబ్బాయి జాతకంలో సొంత ఇల్లు కట్టే యోగ్యత లేదనుకోండి, అమ్మాయి జాతకంలో యోగం ఉందనుకోండి, తప్పకుండా వీళ్ళకు సొంత ఇల్లు చేసుకుంటారు. పంచమాస్థానము పుత్రస్థానము, సంతాన స్థానము. పంచమాస్థానం బాగా ఉండాలి, లేదనుకోండి అమ్మాయి మీరు పెళ్ళెందుకు చేసుకుంటారు, మీ వంశాభివృద్ధికే కదా. కాబట్టి పంచమాస్థానం గట్టిగా ఉంటే ఉండాలి కాబట్టి సంతానాన్ని కూడా ప్రీవియస్గా క్యాలిక్యులేషన్ ఇవ్వాలి. ఇలా వివాహానికి సంబంధించి ముందుగా ఇవన్నీ బాధ్యతలు, ఇవన్నీ కూడా పెద్దవాళ్ళు బాధ్యతాపూర్వకంగా ఇవన్నీ విషయాలు చర్చించాలి జ్యోతిషాస్త్ర పండితులు. అలా చర్చించి తరువాత మరి అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ఇద్దరిని కూడా జ్యోతిషాస్త్ర పండితుడి దగ్గర తీసుకొచ్చి, ఎప్పుడు ఇక సమస్తం నిశ్చయమైపోయింది, పెళ్ళి నిశ్చయమైపోయింది అని అనగా, పెళ్లికి ముందు అబ్బాయిని అమ్మాయిని పిలిపించి కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇప్పించాలి శాస్త్ర పండితుడి ద్వారా. వాళ్ళకి చక్కని ధర్మశాస్త్ర సంబంధమైన జ్ఞానాలు, సంసారం అంటే ఏంటి, భార్య అంటే ఏంటి, భర్త అంటే ఏంటి, భార్య భర్తలు ఇద్దరు ఒకరినొకరు ఏ విధంగా గౌరవించుకోవాలి, సమాజంలో బయటకి భార్య గురించి చెప్పిన విషయాలు ఏంటి, భార్యకు భర్త గురించి భార్య బయట ఎక్కడ మాట్లాడకూడదు, నోరుని ఎంత అదుపులో పెట్టుకోవాలి, ఇవన్నీ విషయాలు ధర్మశాస్త్రాలు ధర్మశాస్త్రాల్లో ఉంటాయి. ఇవన్నిటిని కూడా ఒక చక్కని పండితుడి దగ్గర కూర్చోబెట్టి వాళ్ళకి చెప్పాలి. ఎందుకోసం, వీళ్ళు ఒక అద్భుత ఒక గొప్పనైనటువంటి సంసారం అనే ఒక సాగరం లోపలికి వీళ్ళు అడుగు పెట్టబోతున్నారు. అప్పటి వరకు ఎటు పడతాడు తిరిగారు, ఏదంటే చేశారు, అమ్మ తిట్టినా నాన్న తిట్టినా పర్వాలేదు, కానీ ఇప్పుడు అలా కాదు. వీరు ఒక కుటుంబాన్ని సుస్థిరపరచుకోబోతున్నారు, కాబట్టి వీళ్ళకు బాధ్యత, ఆ బాధ్యతకు సంబంధించిన నియమాలు ఏంటి, ఎలా ఉండాలి అనేది ప్రీవియస్గా కౌన్సిలింగ్ అనేది తప్పనిసరి. ఇది గమనించుకొని వివాహం చేయడానికి ముందుకెళ్ళండి. కాబట్టి అమ్మాయి జాతకము, అబ్బాయి జాతకాన్ని మొట్టమొదటిగా విచక్షణ కలిగినటువంటి జ్యోతిషాస్త్ర పండితుడికి చూపించాలి అనేది గమనించాలి. శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః.
మరి నేను చెప్పే విషయాలు మీ అందరికీ నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నాను. మరి ధర్మం నిలబడాలి, సాంప్రదాయాలు చిరకాలంగా ఎల్లప్పుడూ కూడా వర్ధిల్లాలి. మన భారతీయ సాంప్రదాయము అందరికీ కూడా ప్రకాశింపజేయాలి. మన భారతీయ సాంప్రదాయము అందరికీ కూడా సుదర్శనమైనటువంటి మార్గం చూపించాలి. అంటే మమ్మల్ని మీరు ప్రోత్సహించాలి. మీరు ప్రోత్సహించడానికి మీరు మాకు చేయవలసిన ఒకే ఒక సహాయం ఏంటంటే కనుక సబ్స్క్రైబ్ చేయడం. మీరు సబ్స్క్రైబ్ చేశారనుకోండి, మాకు మీరందరూ మా వెంటున్నారు అన్న ఒక ఆనందం మాకుంటుంది. ఆ ధైర్యంతో మేము ఇంకా ఈ వీడియోలు చేస్తూ ఉంటాం. శ్రీమాత్రే నమః. సర్వే జన సుఖినో భవంతు.